ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఇన్ని రోజులు కూడా ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం ద్వారా అనేక మంది రాజకీయ నాయకుల్ని, సినీ ప్రముఖుల్ని, విద్యావేత్తల్ని, అదేవిధంగా సామాజిక సేవ చేస్తున్న ఎంతోమంది స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను కూడా మీ ముందుకు తీసుకొచ్చాం, వారి యొక్క అంతరంగం ఆవిష్కరించాం. కాబట్టి మొట్టమొదటిసారి ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో అసోసియేట్ ఎడిటర్గా ఉన్న ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం, ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఒక యువ జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. ఆయన యొక్క అనుభవాలు నాలటి ఎంతోమంది యువ జర్నలిస్టులకు పనిచేస్తాయని ఆశిస్తూ ఇంటర్వ్యూ మొదలు పెడతా ఉన్నాం. అయితే ఆయన గురించి చెప్పాలనుకుంటే ఆయన బయోగ్రఫీ ఒకసారి మనం చూసినట్టయితే, ఇదే విశాఖపట్నంలో పుట్టి పెరిగారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. సుమారు 17 సంవత్సరాల క్రితం ఒక సాధారణ మండల్ సైజ్ స్టింగర్గా మొదలైన తన ప్రస్థానం నేడు ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో అసోసియేట్ ఎడిటర్గా డిబేట్స్ చేసే స్థాయికి ఎదిగిందని చెప్పవచ్చు. ఆయనే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ అసోసియేట్ ఎడిటర్ వర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన అనుభవాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వర్మ గారు. హాయ్. హాయ్ కిట్టు, ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు కూడా మీరే చాలామందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, మొదటిసారి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. మాలటి యువ జర్నలిస్టులకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమిటి? ప్రతిరోజు నేను ఎవరితో ఇంటర్వ్యూలు చేయడమో లేకపోతే డిబేట్స్ చేయడమో అంతా పొలిటీషియన్స్తో ఉంటుంది, కానీ ఇదే నాకు కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది నా కెరీర్లో, నా 17-18 సంవత్సరాలు జర్నలిజం కెరీర్లో కూడా ఇదే ఫస్ట్ టైం. ఏం లేదు, ఇందులో నిబద్ధత, కష్టపడే తత్వం, మన ఆలోచన తీరు ఖచ్చితంగా మనని ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే నాలో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు జర్నలిజంలో నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ నేనేంటంటే అరకులో నా కెరీర్ స్టార్ట్ అయింది. అరకు అన్నది నేను ఏదో జర్నలిజం చేయడానికి వెళ్ళలేదు, ఏజెన్సీ ప్రాంతానికి. అప్పుడు ఏదో ఒక బిజినెస్ పని మీద వెళ్ళాను, మా కజిన్స్ వాళ్ళకి ఓ రెస్టారెంట్ అది ఉంటే దానికోసమని వెళ్ళడం జరిగింది. కానీ మొదటి నుంచి కూడా నాకు ఫిల్మ్ అన్నా, డైరెక్షన్ అన్నా, నాటకాలన్నా చాలా ఇష్టం. సో అరకులో అది మిస్ అయింది. మిస్ అయినప్పుడు టీవీ నేను కొత్తగా రావడం, మంచి జోష్లో ఉండడం, ఆ టైంలో ఏజెన్సీ ప్రాంతంలో మనకు తెలిసిన ఫ్రెండ్ ఎవరుంటే ఉంటే ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉన్నది కదా కెమెరా తీయడం, షూట్ చేయడం. అప్పటికే నేను ఏంటంటే కెమెరాలో షూట్ చేస్తుండేవాడిని, అరకు అందాలన్నింటినీ షూట్ చేయడం, ఫోటోగ్రాఫ్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాను. సో దానికి ఏంటంటే టీవీ నేను ఒకటి ఉంది కదా ఖాళీ చేయొచ్చు కదా అన్నాను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సార్, ఒకప్పుడు 17 సంవత్సరాల క్రితం ఉన్న జర్నలిజం పరిస్థితులు ప్రస్తుత జర్నలిజం పరిస్థితులు కంపేర్ చేస్తున్నట్టయితే ఎలా ఉంది? అసలు కంపేర్ చేయడానికి, ఆలోచించడానికి భయంగా ఉన్నది. మా టైంలో ఒక పోటీ తత్వం ఉండేది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఏదో చేయాలని ఒక కసి ఉండేది. అప్పట్లో ఏంటంటే కింద నుంచి పైన వెళ్ళిన వాళ్ళు ఎవరైతే నాన్ డ్రైవ్ ఉన్నారో వాళ్ళని చాలా దారుణంగా చూసేవాళ్ళు. చూడడం మీన్స్ ఏంటంటే వీళ్ళు ఏదో వెళ్ళిపోతున్నారు అన్న ఫీల్తో ఉండేది. సో అందరితో మనం మంచిగా ఉంటే ఎవరు మనం టచ్ చేయరు కాబట్టి నడిచేది. కానీ టీవీ నేను వచ్చిన తర్వాత నాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. ఎగ్జామ్స్ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయంలో డైరెక్ట్ పుస్తకాలు పెట్టి రాసేస్తుండేవాడు డుమ్రీ కూడా. అదేంటంటే నేను డైరెక్ట్ వెళ్ళి షూట్ చేసి అది ప్లే చేయించాను. అప్పుడు దగ్గర దగ్గర 3-4 రోజులు అప్పుడు సిఏ రాజేంద్ర కుమార్ అని ఉండేవారు. అప్పుడు ఇక్కడ ఫోర్త్ టౌన్ లో కూడా సిఏ కింద చేస్తున్నారు కృష్ణారావు అని, ఆయన ఎస్ఐ, ఆయన రాజేంద్ర నాయన్, ఆయన డిఎస్పీ, ఇప్పుడు ఆయన సిఏ కింద చేస్తున్నారు. వాళ్ళిద్దరూ 3 రోజులు నన్ను ప్రొటెస్ట్ చేశారు, నన్ను కొట్టడానికి వచ్చారు, లేపడానికి వచ్చారు అన్నది. అప్పటి నుంచి ఏంటంటే ఒక కసి పెరిగింది, అలా ఉండేది ఆ స్టైల్. ఇప్పుడు అదే లేదు, కంప్లీట్ గా ఆ జర్నలిజం అంతా కూడా పాతుకుపోయిందని చెప్పొచ్చు. పాతీసారు ఆ జర్నలిజం, ఆ ఫైర్ని, ఆ ఇష్టాలని అనిపోయి. ఇప్పుడంతా ఏంటంటే నీకు తెలిసిన వాళ్ళు ఉంటే 10 మంది జర్నలిస్టులు అవుతారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటే 10 మంది జర్నలిస్టులు ఉంటారు. రియల్ జర్నలిజం కసిగా చేయాలన్న వాళ్ళు అందరూ లేరని నేను చెప్పను, కానీ తక్కువ మంది ఉన్నారు. సార్, 2004లో మీరు జర్నలిజంలోకి ఎంటర్ అయిన సమయంలో కొన్ని ఛానల్స్ మాత్రం ఉండేవి. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 20-30 శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, అనేక పత్రికలు ఉన్నాయి, దాంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ, యూట్యూబ్ ఛానల్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాని ప్రభావం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీడియాపై ఏ విధంగా పడుతుంది అంటే, అప్పుడు పరిస్థితి ఏంటంటే జర్నలిస్ట్లు అన్న చాలా లిమిటెడ్గా ఉండేది. ఇప్పటికి ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువ వచ్చినాయి. ఆ జాబ్లు వెళ్ళాలన్న వాళ్ళు, ఆ ప్యాషన్ తోటి ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చినాయి. కానీ దాన్ని విటిలైజ్ చేసుకోవడం మాత్రం మన ఇష్టం కాదు. అప్పట్లో ఏంటంటే ఏదైనా ఒక డేరింగ్ ఐటమ్ చేయాలనుకుంటే అది మా సొంతం అయి ఉండేది, మేము ఏం చేస్తే అది ప్లే అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికరకి ఓన్గా ఛానల్స్ వచ్చినాయి, ఎవరో చెప్తేనే మనం చేయాల్సిన పరిస్థితి. మనం ఏం చేసినా సరే అది పై వరకు వెళ్ళి
ఆన్ స్క్రీన్ వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి టైంలో జర్నలిజం అంతా కూడా ఇబ్బందికరంగానే మారింది. ఇంక యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా జర్నలిజం అన్నది కూడా పక్క వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు శాటిలైట్ ఛానల్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా నువ్వు చేసామంటే చేస్తే చేయలే నాకు పాపులారిటీ వస్తుంది అన్న రేంజ్కి వెళ్ళింది. తప్పు చేసినోడు కూడా బెదిరించే రిటర్న్ లో చేసి ఆహా మంచి పాపులారిటీ ఇచ్చాడు రాడు, మంచి పబ్లిసిటీ ఇచ్చాడు రా, ఫ్రీ పబ్లిసిటీ వేసుకొని అని అంటున్నారు. ఇంతకు ముందు ఏంటంటే భయపడేవారు, అమ్మో ఏం జరిగిందని. వెంటనే యాక్షన్ ఉండేది. ఇప్పుడు యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు. ఈరోజు అనేక ఛానల్స్ ఉన్నాయి, కులానికి కొమ్ము కాస్తూ ఉన్నాయి, మతానికి కొమ్ము కాస్తూ ఉన్నాయి, లేదంటే రాజకీయ పార్టీలకి కొమ్ము కాస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రజల్లో కూడా మీడియా అంటే కూడా చులకన భావం ఏర్పడింది. నిజంగా అంటే ప్రజల్లో మళ్ళీ మీడియాపై ఒక నమ్మకం కలగాలంటే మీడియా ఛానల్స్ ఏ విధంగా వ్యవహరించాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో చిట్టు అవన్నీ చాలా ఎక్కువగా ఆశ ఎక్కువ చేయడం, ఎందుకు చేయాలి అన్న స్టేజ్కి వచ్చింది. ఇది ఒక వ్యాపారం అయింది. మీడియా సంస్థ అన్నది ప్రజా శ్రేయస్ కోసమో, ప్రజల కష్టాలు వెలికి తీయడం, లేకపోతే ప్రజలకు ఫోర్త్ స్టేజ్ లో పనిచేయడం అన్నది ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఇన్ని ఛానల్ వచ్చిన తర్వాత ఏదో మారుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. మా తరంలో ఉన్నప్పుడు, మా జనరేషన్ లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉండేది జర్నలిజం. ఇప్పుడు మాకే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒక రిపోర్టర్కి ఎవరికైనా డిస్ట్రిక్ట్కి ఫోన్ చేసి రే బాబు ఐటమ్ పంపించంటే అది ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కానీ తెలుసు. అంటే అందరినీ నేను చెప్పట్లేదు, చాలా మంది ఆ ఫైర్ లేదు, ఆ చెయ్యాలని ఫైర్ లేదు. మరొకటి ఏంటంటే భయం, ఏం చేస్తే ఏమొస్తుంది, ఎందుకు వీళ్ళు మనల్ని ఏమైనా కాపాడుతుందా ఈ ఛానల్, మనం ఎందుకు అది రిసీవ్ చేయాలి, సరే మన పని ఏదో మనం చూసుకున్న నెల జీతం వస్తుందని పోతుంది. ఇప్పుడు జీతాలు కూడా చాలా తక్కువ, ఎందుకంటే అన్ని ఛానల్ కూడా జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. వాళ్ళకి ఏంటంటే యాడ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏదైతే జర్నలిస్ట్గా చూస్తే నీకు ఇన్పుట్ బాగొస్తుంది, అది అవుట్పుట్ అవుతుంది. జర్నలిస్ట్గానే చూడకుండా యాడ్ ఏజెన్సీ లాగా చూసి నువ్వేమిస్తావు అన్న స్టేజ్కి చాలా మంది వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా జర్నలిజం ఎక్కడ ఉంటుంది, నీకు ఐటమ్స్ ఎక్కడ పడతాయి, మార్పు ఎక్కడ వస్తుంది? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయాలపై మీ యొక్క విశ్లేషణ. నీకు తెలియదే ఉన్నది, రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితి. సరే, చంద్రబాబు నాయుడు గారు జెండా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు జెండా జగన్మోహన్ రెడ్డి గారు. జెండాలు అజెండాలు ఇలాంటివన్నీ కూడా ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటాయి. ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పక్షాన్ని తిడతారు, అధికార పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పరిస్థితి కూడా జర్నలిజం, జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉన్నదో అదే పరిస్థితిలో ఉన్నది. ఎవరు ఎప్పుడు ఏ రకంగా ఎలా బిహేవ్ చేస్తారన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో తయారైంది. సో ఏదైనప్పటికీ కూడా రాష్ట్రం అన్నది అభివృద్ధి చెందాలి, అది పొలిటీషియన్ల ఆలోచన తీరు ఏ రకంగా ఉంటుందన్న చూడాలి. ఒక వెల్ఫేర్లు అన్న అంశం ప్రతిరోజు మనం చూస్తాం, ప్రతిరోజు మేము డిబేట్లో కూడా మాట్లాడుతాం, ఏదో వెల్ఫేర్లు వెల్ఫేర్లు అంటున్నాం. సో వెల్ఫేర్తో పాటుగా అభివృద్ధి అన్నది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. సో అది మనం చెప్తే వినే పరిస్థితి ఉండదు. ప్రజలకు పెద్ద ఎత్తున మ్యాండేటరీ ఇచ్చాడు, ఆ మ్యాండేటరీ ప్రకారంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు వెళ్ళాలంటే వీటిలన్నింటినీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటానే ప్రజల మద్దతుతో రాష్ట్ర అభివృద్ధి చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా వెళతారా లేదా అన్నది ఇంకా చాలా టైం. 2014 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే హైదరాబాద్ అని తప్పమని చెప్పేవాళ్ళు. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడుతుంది అమరావతి అని చెప్పారు. కానీ అక్కడ నిర్మాణాలు ఏమీ లేవు, అవి గ్రాఫిక్స్కే పరిమితమైన కూడా విమర్శలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 3 రాజధానులు అని కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏది రాజధాని అయితే బాగుంటుందని ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ యొక్క విశ్లేషణ. అంటే ఏదైనా ఒకటి మొదలు పెట్టిన తర్వాత, ఒక పునాది వేసిన తర్వాత దాన్ని పూర్తి చేస్తే అది బాగుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసింది ఏంటంటే ఆ టైంలో పూర్తి చేసే అవకాశం లేదు. ఎందుకంటే లోటు బడ్జెట్ తోటి వచ్చిన రాష్ట్రంలోని 1,000 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేసి చేసే పరిస్థితి నాకు లేదు. అప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఆయనకైతే లేదు. పోలవరం ప్రాజెక్టు ఒకటి, చాలా ఉన్నాయి, చాలా టాస్క్లు ఉన్నాయి ఆయన ముందు. సో అలాంటి టైంలో ఆయన చేయలేకపోయి ఉండొచ్చు కాక. కానీ ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఒత్తాసు పలికారు. సో అదే చేస్తే బాగుంటుందని. సో ఈయన కూడా అది కంటిన్యూ చేస్తే బాగుండు. లేదు పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం ఏదైతే తీసుకున్నారో, ఓకే వాళ్ళకి మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. సో ప్రజా ఆమోదంతో వాళ్ళు చెప్పేది ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి అమరావతిలో మాకు లేదు, లేదు కాబట్టి మేము 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, విశాఖలో రాజధాని చేస్తే పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఉండదు అని చెప్పి ఆయన ఆలోచిస్తారు. సరే, కానీ ఏదో ఒకటి ఒక డిసిషన్ అయితే వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ తీసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు, కోర్టులో చిక్కులు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా అయ్యే పని అయితే కాదు. ఆయన కూడా ఈ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఒకప్పుడు జర్నలిస్టులకి రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు మీరే చెప్పారు అనేక ఛానల్స్ పెరిగిపోయాయి, జర్నలిస్టులు కూడా పెరిగిపోయారు. మరి అటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఒక విషయం, జర్నలిస్టులకి ఈ పరిస్థితి రావడానికి కొంతమంది జర్నలిస్టులే కారణం. వాస్తవంగా మాట్లాడుకోవాలి, ఫేక్ జర్నలిస్టులు తయారు చేసి వాళ్ళకి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకుని రోడ్డు మీద లేవని ఏమైనా పడితే అని తీసుకొచ్చి జర్నలిస్టులు చేసి ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత జర్నలిజంలో అన్నది నిజాయితీ
నిష్పక్షపాతం లేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు డిసిషన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు లిస్ట్ చేసి చూపిస్తుంటే 100 మందిలో 40 మంది 30 మంది ఫేక్ ఉంటున్నారు. రోడ్డు మీద వెళ్ళి వాడికి ఎంతో కొంత డబ్బులు తీసుకుని నీకు ఎక్రిడిటేషన్ కార్డు ఇస్తానని కొంతమంది చేస్తున్నారు. సో ఇలాంటి జరిగినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు నిందిస్తాం? ఈరోజు ఎక్రిడిటేషన్స్ కూడా చాలా టైట్ చేస్తున్న పొజిషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో విధంగా ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా జర్నలిస్టులకు ఉపయోగపడుతుంది అంటారా, లేదంటే ప్రభుత్వ కక్షపూరిత చర్యగా? జర్నలిస్టులకి చాలా ఇబ్బందికర పరిస్థితి. గడ్డు రోజులే అని చెప్పుకోవడం, ఈ గడ్డు రోజు ఇప్పుడేం కాదు, అప్పుడే 5-6 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినాయి. రాష్ట్రం విడిపోక ముందు కూడా అదే పరిస్థితి ఉన్నది. కానీ ఇందాక ముందు అనుకున్నట్టుగా ఏదైతే ఎక్రిడిటేషన్ ఉందో అందులో పారదర్శకత ఎక్కడ ఉంటున్నది? ఒక ఇప్పుడు చిన్న ఛానల్ లో బతకాలి, పెద్ద ఛానల్ లో బతకాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? పెద్ద సినిమాలే బతుకుతున్నాయి, చిన్న సినిమాలు బతుకోవట్లేదు. కొంతమంది 4-5 థియేటర్లు కొనుక్కున్నారు, వాళ్ళు సినిమాలని ఆడించుకుంటారు, వాళ్ళకి నచ్చితే థియేటర్ ఇస్తారు, లేకపోతే లేదు అనే పరిస్థితి. ఇక్కడ కూడా అంతే, చిన్నది ఏదైతే ఉన్నాయో చిన్న ఛానల్ సంబంధించి వాళ్ళు పారదర్శకంగా ఖచ్చితంగా కానీ చేస్తే ప్రభుత్వం కాదని అంది కదా, ఇందులో లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దాలని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. మీరు కూడా చాలా డిబేట్ చేస్తూ ఉన్నారు, ఈ సినిమా రేట్లు సంబంధించి టికెట్స్ కూడా తగ్గించిన పరిస్థితి ఉంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మెట్రోపాలిటన్ సిటీస్ వరకు కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. అంటే చిన్న థియేటర్లకు వచ్చేసరికి బీసీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చేసరికి చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు 10 రూపాయలకి 15 రూపాయలకి ఏమీ దొరకని పరిస్థితి. అక్కడ కూడా నేను అనుకోవడం ఏంటంటే రేట్లు బాగా పెరిగినాయి, ఒక ప్రభుత్వం ఇలా చేసిందని చెప్పి థియేటర్లు క్లోజ్ చేస్తున్నారని కూడా నేను అనుకోను. చాలా వరకు ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగింది కాబట్టి దాని చొప్పున కళ్యాణ మండపాలు చేసుకుంటున్నారు. ఒక పల్లెటూరు ప్రాంతంలో ఎక్కడైనా ఒక పెద్ద హాల్ ఉంటే అది కళ్యాణ మండపం అయిందంటే లక్షల ఇన్కమ్ వస్తుంది, లేకపోతే రేట్ వాల్యూ పెరిగిపోయింది. దానివల్ల కూడా క్లోజ్ చేయించవచ్చు. సినిమా వల్ల ఏమవుతుందంటే కొత్త సినిమా రిలీజ్ అయితే మాత్రమే వాళ్ళు చూస్తారు, ఎన్ని రోజులు చూస్తారు హిట్ అయితే, 2-3 రోజులు చూస్తారు రూరల్ ప్రాంతంలో, అంతవరకే. దానివల్ల నాకు తెలుసా కరెంటు బిల్లు కూడా అక్కడ రావు. అలాంటిది వేరే దానికి ఇచ్చుకుంటే వాళ్ళకి హ్యాపీగా బతకచ్చు. ఇంకోటి ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు 10-15 రోజుల్లో ఓటీటీలో వచ్చే పరిస్థితి. ఇంకా అలాంటప్పుడు ఇంకా చిన్న సినిమాలు ఎక్కడ బతుకుతాయి, ఎక్కడ థియేటర్లు రన్ చేయగలరు, అంత అవసరమే ఉంది. సార్, సంక్షేమం అభివృద్ధి ఏ రాష్ట్రానికైనా కూడా రెండు కళ్ళు అంటారు, కానీ రాష్ట్రంలో సంక్షేమం అమలవుతోంది. ఎందుకంటే అనేక పథకాలు పేదలకు అందుతూ ఉన్నాయి, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మధ్యవర్తులు ఎవరు లేకుండా కూడా, దళార వ్యవస్థ లేకుండా కూడా అందిస్తున్నారు. కానీ అభివృద్ధి లేదని ఇటు ప్రజల నుంచి వస్తున్న వాదన, మీడియా ఛానల్ నుంచి వస్తున్న వాదన, ప్రతిపక్షం నుంచి వస్తున్న వాదన, దానిపై ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీ యొక్క విషయం. ఒక సంక్షేమం చేసే వాళ్ళు అభివృద్ధి చేయకుండా సంక్షేమం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకులు అయితే ఏం కాదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాయని ఆయన. ఓకే, విమర్శలు అన్నాయి ప్రతి ఒక్కరికి ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళినా ప్రతి ఒక్కరికి, సీఎం స్థాయిగా సామాన్య స్థాయి వరకు, నవాబు నుంచి గరీబ్ వరకు ప్రతి ఒక్కరికి విమర్శలు లేని జీవితం అంటూ ఉండదు. ఆయన అభివృద్ధి లేకుండా సంక్షేమం ఏదో చేస్తున్నట్టు అభివృద్ధి ఆలోచన ఏదో ఉండే ఉంటుంది, లేకుండా ఏం చేయరు కదా. నెక్స్ట్ టైం ఓడిపోవడానికి ఎవరైనా చూస్తారా? అవకాశం మళ్ళీ ఇస్తారా ప్రతిపక్షానికి? ఇవ్వరు. సో అభివృద్ధి ఏమీ లేదు అని అనిపించుకుంటే ఆయన ప్రజల్లో అది పెద్ద ఎత్తున నాటుకుపోయి ఆయన ఓటుగా రివర్స్ అయ్యేలా ఉంటే రేపు పదవి పోయే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవడం నేను అనుకుంటున్నాను. 2024లో అసలు జనసేన స్టాండ్ ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది మీ యొక్క అనాలిసిస్ ప్రకారం? ఉండాలి జనసేన నాయకులు అడిగితే బాగుంటుంది క్వశ్చన్. ఓకే, జనసేనకి సంబంధించి నిర్మాణాత్మకంగా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, అవినీతి చేయరు, డబ్బులు పంచరు, చాలా అద్భుతంగా చేస్తారేమో అని అనుకోవచ్చు. కానీ అవి కూడా రేపు ఓట్ బ్యాంక్ వస్తారు నిలబడే పరిస్థితి ఉండవని నా అంచనా. నేను చూసిన ఎలక్షన్లు పెట్టి ప్రజలకు కావాల్సింది ఏంటంటే మంచోడో ఇంకోటైనా కాదు, వీడు ఏం చేయగలడు, ఏం చెప్తాడు మనకి, అది చెప్పి మప్పించగలగాలి, అదైతే వర్కౌట్ అవుతుంది. దానికి సంబంధించి సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో చాలా పాతుకుపోయి ఉన్నవి. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి గ్రామంలోని ప్రతి వాడవాడలా కూడా వాళ్ళ సైనికులు ఉంటారు, టీడీపీ బ్రాండ్ ఉంటారు. ఆ బ్రాండ్ దగ్గర నుంచి వాళ్ళు ఓట్ బ్యాంక్ నడిపించుకోగలరు. పోల్ బూత్ ఏదైతే ఉంటుందో, వార్డు బూత్లు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేయగలిగితేనే ఎన్నికలు సక్సెస్ వస్తుంది. ఈరోజు అది ఏంటంటే ఎన్టీఆర్ గారి టైంలో అయి ఉండొచ్చు కాక, అలాగా ఒక్కసారిగా ఆయన ప్రభంజనలాగా వచ్చి అందరూ ఓట్లు వేసుకోవడం, కానీ ఆ తర్వాత అందరికీ అది సాధ్యం కాదు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మప్పించగలిగారు అంటే ఆయన సడన్గా వచ్చాయో లేకపోతే 4-5 మీటింగ్లు పెట్టి ఈ రకంగా చేయలేదు. ఆయన కూడా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి మనిషిని టచ్ చేసి కొన్ని కోట్ల మందిని ఆయన డైరెక్ట్గా వెళ్ళి కలిశాడు. ఆయన కలిస్తే ఈ సక్సెస్ వచ్చింది. సో ఇదన్నది ఒక పెద్ద యజ్ఞం. రాజకీయాలు అన్నది అంత ఈజీగా ఎవరినో తీసుకెళ్లి కూర్చోబెడతారనుకోవడం అది కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నాను. 17 సంవత్సరాల క్రితం ఇదే విశాఖలో మీ జర్నలిజం ప్రస్థానం మొదలైంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రముఖ జర్నలిస్ట్గా మంచి స్థాయిలో ఉన్నారు. అటువంటి మీ సొంత ప్రాంతమైన విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతుంది, దాన్ని మీరు స్వాగతిస్తారా? అంటే నేను పార్టీలకి లేకపోతే ఈ రాజకీయ అంశాలకి, రాజధాని అంశాలకి నేనైతే దూరంగా ఉన్నాను.
నేను హైదరాబాద్ లో ప్రెసెంట్ నేను వర్క్ చేస్తున్నాను. నాకు ఏదన్నా ఒకటి తెలుగు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అది మన అన్న ఫీలింగ్ ఉంటది, కానీ అది నా వృత్తిలో నేను చూపించలేను. అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడైనా నేను చేయక తప్పదు, అమరావతి అయినా చేయక తప్పదు, రాయలసీమలో పెట్టినా చేయక తప్పదు. నా వృత్తి వరకు నేను వెళ్తాను తప్పించి నాకంటూ పర్సనల్ ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు, ఇక్కడే ఉండాలి అక్కడ ఉండాలి. చివరిగా జర్నలిజం రంగంలోకి రావాలనుకుంటే యువ జర్నలిస్ట్లకి మీరు ఇచ్చే సలహాలు చూడండి. ఏం లేదు, ఖచ్చితంగా మనకి ఇచ్చిన పనిని అందరికంటే డిఫరెంట్గా ఏం చేస్తున్నాం అన్న ఆలోచన ఉంటే సక్సెస్ వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు ఆర్థికంగా దీని మీద ఎదుగుదామన్నా దీని మీద బలపడదామన్నది అది జరగని పని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఏముంటుందంటే, ఈ రోజు నేను డిబేట్లు చేస్తున్నానంటే వర్మ అతనికి ఏంట్రా కోటేశ్వరుడు అంట. ఇప్పుడు కిట్టు ఇంటర్వ్యూలు చేసి ఒక ఆఫీస్ తీసుకుంటూ మంచి స్టూడియో అది మెయింటైన్ చేస్తున్నా, ఈ ఎంత కొట్టేస్తున్నాడు అంట. అది దయచేసి అది బ్రెయిన్ లో నుంచి తీసేయండి. జర్నలిస్ట్లు అందరూ జర్నలిజం అంటే ఏదో కరప్షన్ చేయడానికి అది ఒక ప్లాట్ఫామ్ కాదు. మనం ఏదైనా మన వృత్తి పరంగా మనం ఏదైనా సేవ చేయకపోయినా పర్లేదు, కానీ తప్పుడు పనులు చేయడానికి మాత్రం దయచేసి ఈ లోగోలను కానీ ఈ పేపర్లను కానీ వండుకుని ఆ వ్యవస్థని ఆ ఫోర్త్ ఎస్టేట్ కి చాలా గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని అపగౌరవం మాత్రం దయచేసి ఎవరో చెయ్యొద్దు. జర్నలిస్ట్ని జర్నలిస్ట్గా బతకనివ్వండి. ఒక జర్నలిస్ట్ చేసే తప్పు 10 మంది జర్నలిస్టులు మంచి వాళ్ళందరికీ కూడా మచ్చబడే పరిస్థితి నెలకొనుంటున్నది. ఆ విధంగా వెళ్ళరండి నేను అనుకుంటాను. జర్నలిస్టులు రండి, జర్నలిస్టులుగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఉన్నది. ఒకటి మనకి టెక్నికల్గా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా ఒక్కొక్క ఛానల్లో ఈరోజు 200 నుంచి 300 మంది పనిచేసే అంత వ్యవస్థ ఉన్నది. చాలా ఛానల్ పెడుతున్నాయి. సోషల్ మీడియా కూడా విపరీతంగా పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ ఉంటే రెండు తప్పించి ఆ ఇంట్రెస్ట్ని దీన్ని ఏదో ఇన్కాష్ చేసుకుందాం అని ఆలోచనతో అయితే మాత్రం జర్నలిస్టులు ఎవరు కూడా ఈ ప్లాట్ఫామ్లోకి రావద్దు. ఇదొక మంచి వృత్తి. ఈ వృత్తిని అపపవిత్రం చేసే విధంగా ఆలోచనలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్ ఎంచుకోకండి. మీరు వేరే రకంగా సంపాదనకు వెళ్ళాలో వేరే చేసుకోవాలంటే చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.